హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఈరోజు మీకు రిలయన్ ప్లస్ కాఫ్ సిరప్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, సో నేను ఏ వీడియోస్ని అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇంకా మనం ఈ రిలయన్ ప్లస్ సిరప్లోకి వెళ్తే, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి డాక్టర్ రెడ్డీస్ కంపెనీ వాళ్ళు అండి. వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 60 ml వస్తుందండి క్వాంటిటీ. ఒక బాటిల్లో ఇది 60 ml కి 74 రూపీస్ అండి ఇది ప్రైస్ వచ్చేసి. ఇంకా దీనిలో కాంపోజిషన్ మెయిన్గా అంబ్రాక్సల్ ఉంటుంది, సిట్రజన్, హైడ్రోక్లోరైడ్ ఈ రెండు కంటెంట్స్ మాత్రమే ఉంటుందండి. దీంట్లో అంబ్రాక్సల్ కామన్గా కాఫ్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఇంకా సిట్రజన్ కోల్డ్ని, అలర్జీస్ని ఏదున్నా కానీ తగ్గించడానికి సిట్రజన్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ సిరప్ తీసుకోవడానికి ప్రిస్క్రిప్షన్ అవసరమా అంటే అవసరమేనండి. దీనికి ప్రిస్క్రిప్షన్ ఉంటే చాలా మంచిది. మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా డాక్టర్ మీకు తెలియజెప్పి తర్వాత మీకు ఈ సిరప్ ఇస్తారు కాబట్టి మీకు ఆ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. దేనికైనా కానీ మనకి ఏదైనా తెలియనప్పుడు మెడిసిన్స్ అట్లీస్ట్ ఫార్మసిస్ట్ని కానీ లేకపోతే డాక్టర్ని కానీ ఎవరినైనా ఆ మెడిసిన్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం ఆ మెడిసిన్ తీసుకుంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్, ఆ పాజిటివ్నెస్ వల్ల డిసీజ్ తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. మీరు అది ఒక్కటి మనసులో పెట్టుకోవాలి. ఇంకా ఈ రిలయన్ ప్లస్ సిరప్ యూజెస్ ఏమి అని మనం చూసుకుంటే, ఇది మెయిన్గా ప్రొడక్టివ్ కాఫ్ని బాగా తగ్గిస్తుంది. ప్రొడక్టివ్ కాఫ్ అంటే ఏమి అంటే వెట్ కాఫ్ అండి. కామన్గా వెట్ కాఫ్, డ్రై కాఫ్ అని టూ కాఫ్స్ ఉంటాయి కదా. వెట్ కాఫ్ అంటే ఏమంటే మనం కామన్గా మనం తెలుగులో మాట్లాడుకుంటే గల్లలాగా వస్తుంటుంది కదా మనకి ఎక్కువగా కాఫ్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి, దాన్ని వెట్ కాఫ్ అంటారండి. ఇంకా డ్రై కాఫ్ అంటే ఆ గల్ల లాంటిది ఏది ఉండదండి. కామన్గా పొడి దగ్గు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. కాఫ్ అనేది ఏ మాత్రం ఉండదు, దాన్ని పొడి దగ్గు అంటాము. వెట్ కాఫ్ అంటే ఆ గల్ల వచ్చేదాన్ని వెట్ కాఫ్ అంటాము. సో ఇది వెట్ కాఫ్ని తగ్గించడానికి రిలయన్ ప్లస్ సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీని మెయిన్ యూజెస్ వచ్చేసి వెట్ కాఫ్ తగ్గించడానికి అని చెప్పాను కదా. దాని తర్వాత ఇంకా ఏదైనా బాడీలో ఇచ్చింగ్ ఉన్నా కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇచ్చింగ్, స్నీజింగ్, ముక్కులో ఎప్పుడు కారుతూనే ఉంటుంది, దానికి బాగా రన్నింగ్ నోస్, దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటుంది, వీటన్నిటికీ రీజన్స్ ఏమంటే మెయిన్ కోల్డ్ అండి. కోల్డ్ వల్ల ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి వస్తుంటాయి కాబట్టి వీటన్నిటిని తగ్గించడానికి రిలయన్ ప్లస్ సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మెయిన్గా దీంతో రెండు కంటెంట్ ఉన్నాయి, రెండు, ఒకటి కోల్డ్ ఇంకా కాఫ్, రెండు తగ్గించడానికి కాబట్టి ఆ కోల్డ్ కాఫ్ వాటి వల్ల వచ్చి ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ కూడా, వేరే సింప్టమ్స్ కూడా వాటన్నిటిని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుందండి. ఇది ఇంకా ఈ మెయిన్గా ఈ రిలయన్ ప్లస్ సిరప్ అనేది ఏం చేస్తుంది, దీంట్లో అంబ్రాక్సల్ సిట్రజన్ ఉంది కదా, ఈ కంటెంట్స్ ఏం చేస్తుంది అని మనం చూస్తే, కామన్గా ఈ వెట్ కాఫ్ ఉన్న వాళ్ళ మ్యూకస్ అనేది చాలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. దాన్ని ఆ ప్రొడక్షన్ అనేదాన్ని కంట్రోల్, ప్రొడక్షన్ అయ్యేదాన్ని తక్కువ చేస్తుంది ఈ రిలయన్ ప్లస్లో సిరప్లో ఉన్న ఈ కంటెంట్స్. ఇంకా ఒక్కొక్కరికి కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా, ఆస్తమా ఉంటుంది, ఒక్కొక్కరికి అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జిక్ రెనైసిటిస్ అలాంటివన్నీ ఉంటాయి కదా, వాటి అన్నిటిని కూడా తగ్గించడానికి రిలయన్ ప్లస్ సిరప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు దీని యూజెస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను, ఈ రిలయన్ ప్లస్ సిరప్ అనేదాన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని. ఇంకా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటే, ప్రతి సిరప్ ఏ మెడిసిన్ తీసుకున్నా మనం, ఎలాంటిదైనా తీసుకున్నా కానీ ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది కంపల్సరీ అందరికీ జరుగుతుందని కాదండి, ఇది మేబీ జరగచ్చు, చాలా రేర్, తక్కువ కేసెస్లో జరిగే అవకాశాలు ఉంటాయి. సో మనం వాటిని ముందుగానే మనం తెలుసుకుంటే మనకి యూజ్ ఏమంటే, ఇప్పుడు మనం చూసుకున్న వాటిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనకి కానీ వస్తే ఇమీడియట్గా మనం ఈ సిరప్ స్టాప్ చేయడానికి కానీ లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి కానీ మనకు ఒక ఐడియా ఉంటుంది. దానికోసం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం తెలుసుకోవాలండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కరికి వామిటింగ్ వస్తూ ఉంటుంది, లూజ్ మోషన్స్ అవుతూ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది, నిద్ర బాగా, మెయిన్ దీంట్లో సిట్రజన్ ఉంది కాబట్టి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ అదే అండి, బాగా నిద్ర వచ్చేటట్టు ఉంటుంది. సో దానివల్లే మనం ఏదైనా ఈ సిరప్ వేసుకున్న తర్వాత పెద్ద పెద్ద వర్క్ చేయడానికి వీల్లేదు. కామన్గా ఈ సిరప్ అనేది 10 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకే మనం ఎక్కువ యూజ్ చేస్తాము, 10 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు చాలా తక్కువ సిరప్స్, ఈ సిరప్ అనేది వాళ్ళకి పనిచేయదండి. ఎంజీ డోసెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో దీనిలోనే ట్యాబ్లెట్ అది వాళ్ళకి పనిచేస్తుంది.
పిల్లలకు కూడా చాలా కామన్, కానీ ఈ సిరప్ నైట్ టైం మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఇది నిద్ర ఎక్కువ వచ్చేదాని వల్ల. ఇంకా ఒక్కొక్కరికి నూనె ఎండిపోతూ ఉంటుందండి. ఇంకా డోసేజ్ విషయానికి వస్తే, మనం ది బాటిల్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే డోసేజ్ విషయం పైన, బాటిల్ మీద డోసేజ్ కూడా మెన్షన్ చేశారండి, స్పూన్తో ఎలా తీసుకోవాలి అని. స్పూన్తో కాకుండా ఇంకా మెజరింగ్ క్యాప్ మీ దగ్గర ఉంటే, 10 ml మెజరింగ్ క్యాప్ ఉంటుంది కదండి, దాంతో అయితే 2 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ వరకు, 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు 2.5 ml ఇవ్వచ్చండి. ఓన్లీ నైట్ టైం మాత్రం ఇవ్వచ్చు సిరప్. ఎక్కువ ఎక్కువ కోల్డ్ కాఫ్ ఉంది అంటే డైలీ 2 టైమ్స్ ఇవ్వచ్చండి. ఇంకా 3 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి 3.5 ml అలా ఇవ్వాలి, అప్ టు 5 ఇయర్స్ వరకు. ఇంకా 5 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏజ్ వాళ్ళ వెయిట్ని బట్టి మనం డోసెస్ కొంచెం పెంచుకుంటూ పోవాలండి. ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ వెయిట్ తక్కువ ఉంటే ఆ బాడీ వెయిట్ వల్ల మనం ఎక్కువ డోస్ ఇవ్వకూడదు, దానివల్ల కూడా డోస్ వేరియేషన్స్ జరుగుతూ ఉంటుంది. సో మనకు అలాంటిది ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కూడా మనం డాక్టర్ని కానీ ఫార్మసిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే చాలా మంచిదండి. సో ఇంకా మీకు ఈ రిలయన్స్ ప్లస్ సిరప్ గురించి ఇన్ఫర్మేషన్ నేను అంతా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇది ఎలా యూజ్ అయింది, నా వీడియోస్ వల్ల మీకు ఏదైనా మంచి జరుగుతుందా అనేదాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదా, ఏదైనా మంచిగా జరుగుతుంది అంటే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను ఈ ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.